కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అది చెప్పలేని ఫీలింగ్ అండి

వీడియో ట్రోలింగ్ అవుతుంది తెలుసా సార్ అది బాగా వేసేడు కానీ బాగా ట్రోలింగ్ అవుతుంది అన్ని బోల్డ్ గా టెస్ట్ చేస్తారంటే అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు కదా అలాంటి క్యారెక్టర్స్ పట్టుకోవాలి అంటే ఐ షుడ్ డూ బోల్డ్ క్యారెక్టర్ ఆ పర్సనాలిటీ ఆ కట్అవుట్ గురించి అని చెప్తా హాయ్ వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ పవన్ ఈ రోజు మనతో సలార్ మూవీలో చేసిన పూజ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అవి అడిగి హాయ్ అండి హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరు చాలా బాగున్నారు అంటే మీరు సలార్ చేశారు ప్రశాంత్ నీలు గారితో వర్కింగ్ ఎట్లా అనిపించింది మీకు డైరెక్టర్ గారు ఎలా అంటే మనం చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు సో అలా నాకు ఈ సార్ ఎంత కూల్ అంటే చా చెప్పలేం చాలా కూల్ అరే ఇంత కూల్ కూడా ఉంటారా డైరెక్టర్స్ అని అనిపించింది నాకైతే అసలు ప్రభాస్ సినిమా డే వన్ రికార్డ్ డే ఇండియా బిగ్గెస్ట్ వన్ సెవెంటీ సెవెన్ సియర్ గుట్టింది సో ఓకే తెలియదా మీకు లేదు నేను చూడలేదు ఓకే యాక్చువల్లీ వేరే ప్రాజెక్ట్ లో ఉన్నాను అంటే పెద్ద సినిమా చేశారు కదా ప్రభాస్ గారుతో షీన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎట్లా అనిపించింది అది చెప్పలేని ఫీలింగ్ అండి మాటల్లో అయితే నేను చెప్పలేను బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఏంటి అంటే స్టిల్ నేను ఇంకా సెలార్ చేసానా అన్న ఫీల్డ్ లోనైతే ఉన్నా అంటే నాకు తెలిసి వన్ ఇయర్ అయితే అయిపోయి ఉంటది వర్క్ చేసి యా యా వన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయి ఉండొచ్చు ఫస్ట్ ఆడిషన్స్ ఇవ్వడానికి ఒక్కొక్క ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఒక ఆడిషన్స్ ఇచ్చి వస్తున్న టైంలో ఒకసారి యా హైదరాబాద్ వచ్చి ఇచ్చాను సో ఆడిషన్ ఇచ్చినప్పుడు సెలార్ ఆఫీస్కి వెళ్ళి అదే ఇంకా లాస్ట్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ ఆడిషన్స్ ఎప్పుడు వచ్చిన ప్రతిసారి అలా ఇచ్చే ఇచ్చి వస్తూ ఉంటా లాస్ట్ ఆడిషన్ ఏంటి అంటే సెలార్ ప్రాజెక్ట్ అని చెప్పాలి అప్పుడు నా ఇంటెన్షన్ ఓకే టాటా బై బై మనకి రాదు ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ రాదు వై బికాస్ చాలా లేజీగా ఇంకా పేషెన్స్ లేదు ఓకే డన్ మనకేం రాదులే చలో ఇంక మనం తిరిగి వెనక్కి చూడకూడదు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను నేను సో బేసిక్గా నేను ఇక్కడ ఉన్నాను లో ఉంటా సో తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత నాకు సలవార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది పూజా గారు ఇలా సలవార్ ఆఫీస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది అంటే అరే అరే ఈ టైంలో నాతో ఎవరు మజాక్ చేస్తున్నారు ప్లీజ్ చెయ్యకండి నమ్మలేదు అసలు నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి సో ఈ టెన్షన్ తోనే ఉన్నా నేను సో అలా అంటే షూటింగ్ టైంలో లో ప్రభాస్ గారిని చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే రెబల్ స్టార్ అయినా అవును ఫ్యాన్ ఇండియన్ స్టార్ అసలు ప్రభాస్ గారి సినిమా ఆఫర్ రావడం చాలా అదృష్టం చాలా మంది అంతే అసలు మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలతో పోల్చుంటే సలార్ ఒక వేరే లెవెల్ అవును మూవీ అసలు వర్కింగ్ అంటే షూటింగ్ టైం లో కానీ ప్రభాస్ గారు అంటే అట్లా ఉండే ఎంత చిన్న చిన్నపిల్లలు ఎవరు నవ్వుతున్నారు ఇక్కడ నా ఫీల్ అనిపించేది సార్ నవ్వితే అలా అంత క్యూట్ గా స్మైల్ చేస్తారు తర్వాత సేమ్ అట్ ద సేమ్ టైం ప్రశాంత్ నీల్ సార్ కూడా అంతే అరే ఇద్దరు కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సూపర్ వాళ్ళతో మేము వర్క్ చేసామంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అంటే మీ సీన్ చేసేటప్పుడు ఎన్ని రోజులు పట్టింది మీది ప్రభాస్ గారి షూటింగ్ బేసిక్ అది సెట్ డేట్ ఫైవ్ డేస్ అని డేట్స్ తీసుకోవడం జరిగింది బట్ అది ఏంటంటే డేట్స్ అలా ప్రొలాంగ్ అవుతూ అవుతూ ఇట్స్ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయ్యింది అంటే సలాద్ లో పృథ్వీరాజు గారు ఇలాగా పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా ఇలా అది పెట్టుకున్నారా స్టైల్ కదా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా అంటే అక్కడ అబ్బాయి పెట్టుకున్నారు కదా ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ ఒక్కరే సెట్ చేస్తారు దాన్ని ఫాలో అవ్వడం మన పని మేము ట్రెండ్ సెట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఫాలో అవుతారు ఓకే పృథ్వీరాజు గారు ఎలా ఉండేవాళ్ళు మేము సార్ తోని ఒక ఐ థింక్ మేము టూ ఆర్ త్రీ డేస్ చూసాం అంతక మించి ఎక్కువ చూడలేదు ప్రభాస్ గారు సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆయనతో కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ మేము సార్ ని చూడడం జరిగింది అంత మించి ఎక్కువ రోజులు అయితే మేము చూడలేదు మీ సీన్ అనేది ఎన్ని సార్లు తీసుకున్నారు మోస్ట్లీ ఒక టూ ఆర్ త్రీ అంతకు మించి ఎక్కువ అయితే లేదండి వెంటనే అయిపోయింది యా యా బట్ టైమ్ అయితే ఎక్కువ పడుతుంది అన్ని సెట్టింగ్స్ కి అన్నిటికి తర్వాత ప్రశాంత్ నీల్ ఏదైతే విజన్ ఉందో ఆయనకి అది అనుకునేది వచ్చినంత వరకు డెఫినెట్లీ టేక్స్ అయితే పడతాయి ఎక్కువ అయితే పట్టలేదు నేను అనుకుంటున్నా ఓకే అంటే సలార్ సినిమా రిలీజ్ అనగానే అందరూ కేజీఎఫ్ కి సలార్ కి లింక్ అన్నారు కానీ ఇక్కడ చూసుకుంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు అవునా మీకు అనిపించింది అసలు త్రీ అవర్స్ మూడు గంటల సేపు మనిషిని ఆడియన్స్ ని కూర్చోబెట్టాలంటే ఒక గట్స్ ఉండాలి డైరెక్టర్ గారికి గారికి దాని ప్రశాంతీ త్రీ అవర్స్ కూర్చోవడం చాలా కష్టం అసలు నార్మల్ గా సినిమా ఎక్కడైనా బోర్ కొట్టినా సరే వెళ్ళిపోతారు అట్లాంటిది ఎక్కడ ఏ సీన్ బోర్ కొట్టకుండా అంతసేపు ఉంచారు మీ డైలాగ్ చెప్పొచ్చు కదా ఒకసారి ఓకే చెప్తా రెండు నిమిషాలు టైం ఇవ్వ ఇవ్వవా దోరస్వాని రెడీ చేసి తీసుకొస్తారు అంటే మీరు స్టార్టింగ్ ఆడిషన్ ఎలా ఇస్తారు అంటే ఆడిషన్ ఇచ్చారు కదా అక్కడ ఆడిషన్లో ఏం డైలాగ్ చెప్పారా యా చెప్పానండి బట్ అక్కడ ఆడిషన్ ని నియమించానో నాకైతే ఐడియా లేదు కానీ డెఫినెట్లీ నేను ఒక 3 వేరియేషన్స్ లో డిఫరెంట్ స్లాంగ్ లో చెప్తూ ఉంటా మీరు ఎంతమంది ఆర్టిస్టులతో చూశారు సలార్ షూటింగ్ లో మూవీలో ఉన్న ఆర్టిస్టులు శ్రియా గారు ఆ చాలా మంది ఉన్నారు అవునండి దేవా గారు నేను మోస్ట్లీ టైం ఎక్కువ స్పెండ్ చేసింది కల్పలత मैम తో కల్పలత ఆ షీస్ పుష్ప పుష్ప మదర్ పుష్పలో బన్నీ మదర్ గా యాక్ట్ చేస్తారు కదా ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మోస్ట్లీ మేము మాదే కాబట్టి ఇదంతా కూడా ఆ టైంలో ఆవిడతోనే ఎక్కువ స్పెండ్ చేసాం అన్నమాట మేము చాలా ఫ్రెండ్లీ అసలు పుష్పలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బట్ ఐ గివ్ ఆడిషన్ ఆడిషన్ ఇచ్చాను వన్ ఆర్ టూ టైమ్స్ ఇచ్చాను ఒక ఛాన్స్ వస్తే ఎందుకు చెయ్యని చెప్పండి మూవీస్ కమింగ్ ప్రెసెంట్ అయితే వైవా హర్ష గారిది సుందరం మాస్టర్ అండ్ పార్వతీశం గారిది యాష్ ఎంఎం అని ఒక ప్రాజెక్ట్ రాబోతుంది తుల్సి రామ్ గారు మంత్ర మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన డైరెక్షన్ లో దక్షిణ మూవీ ఒకటి రాబోతుంది ఆల్మోస్ట్ మీకు తెలుసు తులసి రామ్ సార్ది ఏ యాంగిల్ లో ఉంటుంది అని కంప్లీట్లీ లేడీ ఓరియంటెడ్ ఉంటుంది మోస్ట్లీ సో ఈ ఇంచుమించు ఇది కూడా అంతే ఎక్కువ సోషల్ మీడియాలో వీడియో ట్రోలింగ్ అవుతుంది తెలుసా డైలాగ్ రివర్స్ డైలాగ్ ప్రభాస్ గారి అసలు చూసిన ఒక్క డై సినిమా మొత్తం ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయారు

అంటే ఎవరు నన్ను తిట్టుకుంటారో ఏమో నాకు తెలియదు బట్ రవితేజ నాకు అన్న అన్ననే రవితేజ అన్న అని అంటే ప్రభాస్ ఆల్మోస్ట్ అందరికి డార్లింగ్ కదా మరి మేము డార్లింగ్ అంటే ఊరుకుంటారు లేదో నాకు తెలియదు పబ్లిక్ ఉగ్రం కూడా చేశారు కదా నరేష్ గారు ముగ్గురులో మీకు క్రష్ ఎవరు అది ఇలా ఇరికిస్తే ఎలా అండి క్రష్ అయితే నాకు రవితేజ అన్ననే చెప్తా అన్న అయినా సరే నాకు క్రష్ తనతో వర్క్ చేయాలని మా డార్లింగ్ ప్రభాస్ గారు అన్నారు అంటే మీరు క్రష్ అడిగారు కదా లవ్ లేకపోతే మోర్ దెన్ అంటే అప్పుడు నేను ప్రభాస్ గారు అని చెప్పేదాన్ని సో నాకు అంటే పూరి జగన్నాథ్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది ఆపర్చునిటీ వస్తుందని వెయిట్ చేస్తున్నాను డబుల్ మూవీ వస్తుంది పూరి గారి అవును బట్ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఏంటి అనేది అసలు ఐడియా లేదు పుష్పాకి ఇచ్చారు ఆడిషన్ సలార్కి ఇచ్చారు టైగర్ నాగ్ ఇంకా ఆ మూవీ దొరకట్లేదు అంటే ఇంకేం చెప్తాం పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ అంటే పూరి జగన్నాథ్ సార్ అని చెప్తాను కంటే పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ సార్ డైలాగ్స్ నాకు ఇలా కూర్చుపా వస్తూ ఉంటే అంత ఇష్టం క్రష్ అని నాకు ఆ సార్ ని జ్యోతి లక్ష్మి మూవీ నుంచి నేను లైక్ చేయడం స్టార్ట్ చేశాను అంతకు ముందు ఎన్నెన్నో తీసుండొచ్చు కానీ పర్టికులర్ గా నాకు జ్యోతి లక్ష్మి సత్య హీరో సత్య గారు అండ్ పూరి జగన్నాథ్ సార్ ఇద్దరు కాంబినేషన్ నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీరు సలార్లో సలార్ లో ఫర్జాన అమ్మాయితో అసలు అమ్మాయి మూవీలో చేసిన స్క్రీన్ షేరింగ్ ఇద్దరు ఇద్దరు మీద ఎక్కువ ఉండదు కదా తను చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టు బి ఫ్రాంక్ మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ సీన్ మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేము తనని చూసినప్పుడు రియల్ గా మాకు ఆ ఫీల్ అనిపించింది అరే తను నిజంగా భయపడుతుంది మేము అంత భయపెట్టామా అని అనిపించింది అసలు స్క్రీన్ మీద చూసినంత ఆ అమ్మాయి హీరో ఆయన ఏమి వెళ్ళనేమో కానీ మీరు రెండు నిమిషాల్లో రెడీ చేసుకొని తీసుకొస్తారు ఎరిగిపోయింది అసలు ఫైటింగ్ సీన్ లో డైలాగ్ చెప్పినప్పుడు మాకు అట్లా వచ్చింది చూసిన అందరికి అసలు అసలు సలా లో కూడా ఉన్నారా అది మాకు తెలియదు కదా మరి చంపేశారు మేము పారిపోయాం తర్వాత ఉంటాము ఉండము అనేది పారిపోయినా సరే రాజ్యం ఉంది కదా ఇంకా సార్ చేతిలో ఉంది మా చేతిలో ఏం లేదు అంటే ముందే షూట్ చేసి ఉండొచ్చు కదా నో 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 లేదు 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 ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా మాక్సిమం అది చెప్పలేనండి చెప్పలేరా చెప్పలేం మళ్ళీ మీ రోల్ వచ్చేదరా ఎగ్జాక్ట్లీ ఈ డే అయితే నాది ఈ డే అయితే మీ yes exactly సినిమాటోగ్రాఫర్ భువన్ గారి గురించి ఏం చెప్తా యా యా మీరు చూస్తున్నారు కాబట్టి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు మీరే రాసేసుకోవచ్చు అసలు ప్రతి షార్ట్ మూవీలో చూసినంత సేపు అసలు ఫస్ట్ ట్రైలర్ అలా రాగానే అసలు ఎక్కువ ప్రభాస్ గారిని చూపించలేదు ఏంటి చిన్నపిల్లని చూపించారు ట్రైలర్ టూ లో కూడా ఎక్కువ పెట్టారు ప్రభాస్ గారిని టూ లో చూడగానే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇంకా ప్రీవియస్ మూవీస్ ప్రీవియస్ మూవీ అంటే టైగర్ నాగేశ్వరరావు ఉగ్రం గాడ్ ఫాదర్ కూడా చేశాను యా యా గాడ్ చేశాను బట్ ఏంటంటే అందులో నా డైలాగ్ ఎడిట్ చేశారు సో అందుకే నేను ఎవరికీ చెప్పుకోలేకపోయాను బట్ జస్ట్ లోనే అయితే కనిపిస్తాను అంతే ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్ ఏంటంటే ప్రాబ్లం కొన్ని సీన్స్ చేసినా తీసేస్తారు మనం మళ్ళీ యా చాలా మంది ఉండదు బట్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేశాను ఏ రోజు జూనియర్ ఆర్టిస్ట్ గా నేను వెళ్ళలేదు క్యారెక్టర్ డైలాగ్ ఆర్టిస్ట్ గానే వర్క్ చేశాను ఏ మూవీలోనైనా అట్లీస్ట్ ఒక సింగల్ లైన్ డైలాగ్ అయినా ఉంటే వర్క్ చేయడం జరిగింది అనమాట అంటే లేడీస్ కి చాలా మందికి మూవీ ఆఫర్లు అనేది చాలా మంది రోల్స్ రావు బలవంతంగా పిలుస్తారు అనే మాట కూడా చాలా మందికి వచ్చింది ఆడవాళ్ళ మీద పర్టిక్యులర్ గా లేడీస్ చూసుకుంటే దీని మీద మీకు ఏమైనా ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురయ్యాయి అంటే నేనైతే ఒక్కటి చెప్పగలను అండి మేబీ లేడీస్ అందరూ మీరు అన్నట్టే ఫేస్ చేసి ఉండుంటారేమో నేనైతే ఏది ఫేస్ చేయలేదు ఫస్ట్ రీజన్ ఏంటంటే నేను ఎవరు త్రూ రాలే ఎవరు త్రూ రాలేదు ఎవరి త్రూ వెళ్ళలేదు మై సెల్ఫ్ ఓన్లీ నా అంతలో నేనే ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి ఇఫ్ పర్ఫార్మెన్స్ బాగుంటే రెమ్యునరేషన్ మాట్లాడుకొని వర్క్ చేయడం జరిగింది ఆ రకంగా క్యారెక్టర్స్ నేను తెచ్చుకోవడం జరిగింది తప్ప ఎలాంటి రిఫరెన్సెస్ లేదు మీరు అన్నట్టు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేనేవి ఫేస్ చేయలేదు సో వి ఫ్రాంక్ వాళ్ళతో నేను వర్క్ అయితే చాలా హ్యాపీగా హానెస్ట్ గా చేసుకొని ఇప్పుడు ఇప్పుడు మీ ముందు ఇలా సలార్ మూవీలో మీతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్ట్లు అందరి పేర్లు వాళ్ళ గురించి ఏం చెప్తారంటే వారు అయ్యో శృతియాస్ని గన్నా చూసారా నార్మల్గా మా టైమ్ సీన్స్ అయ్యేలేదు మాకు తెలీదు మా టైంలో మేము ప్రభాస్ గారిని చూసాం కల్పలత మ్యామ్ ప్రభాస్ గారితో లేదండి నేను ఒకటే చెప్తాను బేసిక్ గా మనకి ఒక క్రష్ ఉన్నా లేకపోతే ఒక మంచి ఇది ఉన్నా మనం ఏం చేస్తాం చెప్పండి నేనైతే మాత్రం అలా చూస్తూ ఉంటాల్ గురించి అయ్యో అని చెప్తా అంతే కదా సింపుల్ గా అంటే ఇదే ఇంకా మ్యూజిక్ చూసుకుంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అనిపించింది మీరు అంటే సీన్ అయిపోయిన తర్వాత కూడా కొంతసేపు ఉంటారు కదా అక్కడే మాక్సిమం సీన్స్ తీసుకోడం ప్రభాస్ గారు ఇది యాక్షన్ సీక్వెన్స్ లైవ్ లో చూసుకుంటారు అయ్యో చూసి ఇట్లా అనిపించింది నేను పర్ఫార్మెన్స్ అసలు మళ్ళీ చూస్తూనే ఉంటాం కదా ఐజ్ అసలు నేను బ్లింకే చేయలేదు అసలు అలా చూస్తూనే ఉన్నాను నేనైతే బ్లింక్ చేయకండి అలానే కళ్ళారకుండా మీరు అంటే ఇండస్ట్రీకి ఫలానా ఈ రోల్సే ఈ ఆర్టిస్ట్లే చేయాలని ఉండదు కదా ఇంట్లో ప్రెజర్ ఏం లేదా వచ్చినప్పుడు మీరు బేసిక్గా చెప్పాలంటే మా ఫాదర్ అంతా సపోర్ట్ చేయలేదండి ఓకే కానీ మమ్మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంది సో ఆ రకంగా నేను లైక్ ఏంటంటే చేస్తే చిన్న చిన్నవి చేసి ఎప్పటికో రికగ్నైజేషన్ వచ్చినవి అయితే మనకి వద్దు ఓకే చేస్తే కొడితే కుంభస్థలా కొట్టాలి అని అంటారు కదా సో అలాగా అలాంటి క్యారెక్టర్స్ పట్టుకోవాలి అంటే ఐ షుడ్ డూ బోల్డ్ క్యారెక్టర్స్ అంతే కదా ఇప్పుడు చిన్న చిన్న అక్కగానో చెల్లిగానో చేస్తానంటే నా కెరియర్ ఎప్పుడుకి నేను క్లిక్ అవుతాను అనేది అన్ని బోల్డ్ చేస్తారంటే నో 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 వే ఆఫ్ చూసింగ్ అలాంటివి చేయడం వల్ల త్వరగా నేను రికగ్నైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఈ పాత్ నేను చూస్ వెళ్దాం ఇలా టచ్ చేస్తే బేస్ కొంచెం త్వరగా మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటదని ఐ ట్రైడ్ అనమాట నిజంగానే అలానే అక్కడ వరకు వచ్చాను బట్ నేను మదర్ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నా ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా మోస్ట్లీ నాకు ఆన్ స్క్రీన్ ఎలా చూసుకోవాలని ఉంది అంటే ఒక హీరోయిన్ కి అక్కగానో చెల్లెగానో కాకుండా విలన్ కి ఆపోజిట్ లేకపోతే హీరో కి ఆపోజిట్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ సో అది చూస్ చేసుకున్న రియల్లీ నేను అంత రీచ్ అయ్యానని అసలు ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నాను అంటే ఫస్ట్ మూవీ రాగానే చేశారు మీరు నేను నా ఫ్రెండ్ నా టెన్త్ క్లాస్మేట్ ఒక నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తను ఒక చిన్న ప్రాజెక్ట్ కి హీరోగా వర్క్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ లో తను పూజ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తావా నో 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 సమ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇప్పుడు అప్పుడు నా ఏజ్ ట్వంటీ వన్ ఇప్పుడు వేసుకోండి ఒక నైన్ ఇయర్స్ యాడ్ చేసుకోండి నో 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 ఓన్లీ నైన్ ఇయర్స్ యాడ్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ కరెక్టే సో ఆఫ్టర్ బెసిక్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఫ్యూ మంత్స్లో నాకు మ్యారేజ్ అయిపోయింది సో మళ్ళీ నేను టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఓకే యా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎంటర్ అయ్యాను రీ నాకు వెంటనే ఒక ఫ్యూ మంత్స్లో మ్యారేజ్ చేసేసారు పేరెంట్స్ ఏంటంటే ఇండస్ట్రీ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఏంటో అంటే క్యారెక్టర్స్ చేస్తున్నారు హస్బెండ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఏమి నో లేదండి అసలు అలాంటిదేం లేదు తను మంచి సపోర్టివ్ నేను ఇక్కడ ఉన్నానంటే దానికి సపోర్ట్ హస్బెండ్ అండ్ మా మదర్ అని చెప్పాలి మీ సవార్ మూవీకి మీ రెమ్యూనరేషన్ ఎంత అయ్యో అది నేను రివీల్ చేయలేను బట్ గుడ్ పేమెంట్ అయితే తీసుకున్నాను ఒక వన్ లాక్ తీసుకున్నా తీసుకున్నా తీసుకున్నారు అంటే జూనియర్ ఆర్టిస్టులకు బాగా తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్టులు కొద్దిగా మీడియం ఒక్కొక్కది ఒక్కొక్క ఐదు ఉంటుంది కదా బట్ నాకైతే పర్లేదు మంచి రెమ్యునరేషన్ రెమ్యునేషన్ చెప్పాలి చేసింది ఫైవ్ డేస్ అని వర్క్ ఫైవ్ డేస్ అన్నారు కానీ అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ప్రొలాంగ్ అయ్యింది డేస్ లేదు బేసిక్ ఇందులో కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యాయి మా యా కాస్ట్యూమ్స్ కూడా వేరే వేరే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి డైలాగ్స్ కూడా ఒక నాకు టూ డైలాగ్స్ అండ్

ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్ లెజెండ్ అంత మించి నేను చెప్పలేనండి ఓకే ఆల్మోస్ట్ అన్న అన్న అంటే పృథ్వీరాజ్ గారు అరే ఏముంటారు అసలు సూపర్ నరేష్ గారు నరేష్ గారు వెరీ డీసెంట్ క్లాసీ సో ఒక మంచి హ్యూమన్ అని చెప్పచ్చు ఆయన్ని గురించి కూల్ వెరీ కూల్ నాకు చూడండి ప్రశాంత్ నీల్ సార్ని తలుచుకుంటేనే అరే చల్లగా ఉంది వెరీ కూల్ అసలు సార్ రామ్ చరణ్ గారు అంటే సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే

బట్ నేనైతే పబ్లిక్ ఒకటే చెప్పాలనుకున్నా ప్లీజ్ గివ్ గుడ్ రివ్యూ గుడ్ రివ్యూ అంతే రివ్యూ అయితే డిపెండ్ అయి ఉంటుంది అందరూ ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా లేనిపోని ఇంటెన్షన్స్ ని క్రియేట్ చేస్తున్నారు అలా చేయొద్దు బికాస్ ఒక ప్రాజెక్ట్ వెనకాల చాలా చాలా మంది కష్టం ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ గుడ్ రివ్యూ ప్లీజ్ అంతే కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు పిలవగానే వచ్చినా ఇంకా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని సవార్ పార్ట్లో కూడా ఉండాలి మీరు చెప్పకపోయినా పర్లే మాకు అర్థమైంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మచ్ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ పవన్